తెలంగాణ చీఫ్ గా ఇలా కిషన్ రెడ్డిని నియమించడం వెనక కారణాలు ఏంటి? అసలు దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గత కొంతకాలం నుంచి తెలంగాణ బీజేపీలో ఉన్నటువంటి స్తబ్దతకు ఏదైతే నైరశ్యానికి ఇవాల తెరపడిందని చెప్పుకోవచ్చు. అధ్యక్ష మార్పు ఉంటుంది, మరొకరికి అధ్యక్షుని తెలంగాణ బీజేపీలో తీసుకొస్తారు అధిష్టానం అనేది అయితే గత కొంతకాలం నుంచి కూడా ప్రచారం కొనసాగింది. దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు నేతలు అధ్యక్ష మార్పు ఉండదని కూడా అధ్యక్షులు పలు సభలలో కావచ్చు, మీటింగ్లో కావచ్చు అధ్యక్ష మార్పు ఉండదని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా బీజేపీలో ఉన్నటువంటి ఈ నైరాశ్యానికి ఇవాళ తెరపడింది. బండి సంజయ్ని తెలంగాణ అధ్యక్ష మార్పు నుంచి తొలగించారు. మరొకసారి కిషన్ రెడ్డి, ఆ పార్టీ సీనియర్ కిషన్ రెడ్డికి మరొకసారి అధ్యక్ష పదవి లభించిందని చెప్పుకోవచ్చు. మనం ముందు నుంచి కూడా చెబుతున్నాం, బీజేపీ ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తులకు మాత్రమే అధ్యక్ష పదవి ఇస్తారు, మిగతా నేతలు ఎవరికి కూడా అధ్యక్ష పదవి వరించదు అంటూ మనం ముందు నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. అదే నిజమైంది. మరొకసారి కిషన్ రెడ్డికి పార్టీ నేతల పార్టీని ముందు నుంచి ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన కిషన్ రెడ్డికి మరొకసారి అధ్యక్ష పదవి ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా ఈటల రాజేందర్కి కీలక పదవి రాబోతుంది, అధ్యక్ష పదవి రాబోతుంది, సీఎం పదవి రాబోతుంది అంటూ కూడా కొంతకాలంగా ఈ గందరగోళ పరిస్థితులు ప్రచారం కొనసాగాయి. ఎందుకంటే కీటల రాజేందర్కి అలాంటి పదవి రాదు కూడా అని కూడా మనం ముందు నుంచి చెప్పుకున్నాం. కాబట్టి ఇవాళ మరొకసారి కిషన్ రెడ్డికి ఇచ్చిండ్రు. ఈటల రాజేందర్కి ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఆయనకు అవకాశం కల్పించారు. కాబట్టి ఆయన కూడా ఒక కీలక పదవి అని చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ ఇంతకుముందు కూడా ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా అదే పదవి కొనసాగించారు. మళ్ళీ ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన తర్వాత ఆయనకు ఎన్నికల మేనేజ్మెంట్ చైర్మన్ కమిటీ చైర్మన్గా ఆయనకు అప్పగించారు. ఇక కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఇంతకుముందు ఆయన అంబర్పేట కావచ్చు, హిమాయత్ నగర్ కావచ్చు ఎమ్మెల్యేగా కొనసాగారు అంబర్పేట నుంచి, అలాగే ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయన గతంలో కూడా తెలంగాణ అధ్యక్షునిగా చూశారు. ఒక నేతలందరినీ ఒక సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళే వ్యక్తి, ఎక్కడ కూడా అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని అందరినీ సమన్వయంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి నేత కిషన్ రెడ్డి గతంలో ఒకసారి తెలంగాణ అధ్యక్షుని చేశారు, మళ్ళీ ఒకసారి ఇప్పుడు అవకాశం కల్పించారు. ఎందుకంటే ఈ గతం నుంచి కూడా ఒక తెలంగాణలో ఒక సందిగ్ధత నెలకొని ఉంది, అధ్యక్ష మార్పు ఉంటుందని. తెలంగాణతో పాటు మరొక 4 రాష్ట్రాల్లో కూడా ఈ అధ్యక్ష పదవిని తొలగించడం జరిగింది. కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఏపీలో పురంధేశ్వరి, తెలంగాణలో కిషన్ రెడ్డికి. ఇట్లా మార్పులు చేస్తున్నారు కాబట్టి వచ్చే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాల మీద వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా మార్పులు చేర్పులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కూడా మార్పు చేయడం జరిగింది. అధికారికంగా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, ఎందుకంటే గతం నుంచి కూడా రాష్ట్రం బీజేపీ నేతల్లో ఒకవైపు వర్గపోరు, ఒకవైపు అంతర్గత కలహాలం కావచ్చు, సమన్వయ లోపములు ఒకవైపు నడుస్తున్నాయి, మరొక వైపు అధ్యక్షన మార్పు ఉంటుంది, బండి సంజయ్ని తొలగిస్తారని గత కొంతకాలం నుంచి వస్తున్నటువంటి ఈ ప్రచారానికైతే ఇవాళ చెక్ పడిందని చెప్పుకోవచ్చు. కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా ప్రకటించారు, ఈటల రాజేందర్ని ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ప్రకటించడం జరిగింది. అధికారికంగా కూడా ప్రకటించారు. ఇప్పటికీ ఢిల్లీలోనే బండి సంజయ్ ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఢిల్లీ పెద్దలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అక్కడ బుజ్జగించే ప్రయత్నం అయితే జరిగింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి బండి సంజయ్ మీద కొన్ని అనేక, ఎందుకు పార్టీ బలంగా లేనప్పటి నుంచి కూడా రాష్ట్రంలో కిషన్ బండి సంజయ్ కంటే ముందు తెలంగాణలో బీజేపీ పార్టీ గ్రామ స్థాయిలో లేదు. పట్టణ ప్రాంతానికి అధ్యక్ష పదవి ఉంది, కానీ బండి సంజయ్కి పదవి వచ్చిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ దూకుడు పెంచింది, బలం కూడా పెంచుకున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు కావచ్చు, బలం పెరిగింది అనేది ఆ నమ్మకం బండి సంజయ్ కలిగించారనేది కూడా ఉంది. ఆల్మోస్ట్గా ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించారు, రాజీనామా అనేది బీజేపీలో ఉండదు కాబట్టి అధ్యక్షుని తొలగింపు అనేది తొలగిస్తారు, మన కొత్త వ్యక్తిని అందులోకి తెస్తారు. కాబట్టి ఇప్పటికే బండి సంజయ్ని తొలగించారు, కిషన్ రెడ్డిని తెలంగాణ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించేశారు. కాబట్టి ఇప్పుడు నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి. గతం నుంచి కూడా కిషన్ రెడ్డికి వస్తుంది పదవి, ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీలో ఉన్నారు, బీజేపీ పాత నేత ఈయన కాబట్టి, ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వ్యక్తి కాబట్టి ఇతనికే బీజేపీ అధ్యక్ష పదవి వస్తుందని ముందు నుంచి కూడా మనం చెప్తూనే ఉన్నాం. 99% కిషన్ రెడ్డికే వస్తుంది, మిగతా వ్యక్తులకు ఎవరికి రాదు, కొత్తగా వచ్చిన నేతలకు అసలు రాదు అనేది కూడా ముందు నుంచి మనం చెప్తూనే ఉన్నాం. అదే అయింది. ఇప్పుడు
తాజాగా రెండు రోజుల నుంచి కూడా ఢిల్లీ వేదికగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర జాతీయ మంత్రిమండలి కూడా సమావేశమైంది. దేశవ్యాప్తంగా కూడా పలు రాష్ట్రాల్లో ప్రక్షాళన చేపట్టింది. ఏ రాష్ట్రాల్లో బలహీనంగా ఉన్నాం, ఏ రాష్ట్రాల్లో కొంత వివాదాస్పదంగా అంటే ఉన్నాయనేది, ఎక్కడెక్కడైతే బలహీనంగా ఉన్నాం, ఇంకా బలం పెంచుకునేందుకు ఏం చేయాలనే కోణంలో ప్రక్షాళన జరిగింది. దానికి సంబంధించి కొన్ని రాష్ట్రాల మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే తెలంగాణలో కూడా అధిష్టానం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. ఎందుకంటే గత కొంతకాలం నుంచి కూడా అధ్యక్ష మార్పు కావచ్చు, నేతల మధ్య సమన్వయ లోపం కావచ్చు, ఇంకో అంశం కావచ్చు, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంది. కాబట్టి ఏ నాయకుడు ఎలాంటి పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఏ ఉద్యమాలు చేస్తున్నారు, ఏ పోరాటాలు చేస్తున్నారు, ఎవరెవరు బహిరంగ సభల్లో ఏ అంశాలు ఏవనెత్తుతున్నారు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు, అవి రెచ్చగొట్టే అంశాలా లేదా అందరినీ కలుపుకునే విధంగా వెళ్తున్నారా అనేది అయితే కొంత అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంది అధిష్టానం. గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉన్నటువంటి రాజా సింగ్ లాంటి నేతలు కూడా తప్పించింది. ఇప్పుడు కూడా అలాంటి మణి సంజయ్ అంశంలో కూడా అలాంటివి ఏమైనా పరిగణలోకి తీసుకుందా, ఆయన ప్రసంగించే ప్రతి ప్రసంగం కూడా అబ్జర్వ్ చేసింది, అందులో ఏమైనా ఇంకా వివాదాస్పద వ్యాఖ్యలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకా అలాంటివి పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న ఎన్నికలు గత కొంతకాలంలోనే దగ్గరలోనే ఉన్నాయి, ఇంత పెద్ద సాహసం బీజేపీ పార్టీ చేసింది అంటే దాని వెనకాల కారణాలు ఉండే ఉంటాయి అనేది కూడా కొంత ఒక వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆయన మీద కూడా పూర్తి ఎలిగేషన్ లేవు. ఒకప్పుడు అధ్యక్ష పదవి అనేది పట్టణ స్థాయి వరకే పరిమితమై ఉంది. కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, బండారు దత్తాత్రేయ కావచ్చు, అంతకుముందు ఇంద్రసేన రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ పట్టణ ప్రాంతానికి చెందినవారు కాబట్టి అధ్యక్ష పదవి కూడా పట్టణ ప్రాంతానికే ఉంది. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతానికి బండి సంజయ్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి, గ్రామీణ ప్రాంతానికి అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత పార్టీ బలోపేతమయ్యింది, ప్రతి గ్రామ స్థాయిలోకి బీజేపీ జెండా పోయింది అనేది బండి సంజయ్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఒపీనియన్. కానీ అతను ప్రసంగిస్తున్న ప్రసంగాలు ఎలాంటివి, ఎలాంటి అంశాలు ఏవనెత్తుతున్నారు అనేది మరొక వైపు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటుంది అధిష్టానం. అంత తొందరగా అధ్యక్ష మార్పు కూడా ఉండదు. కాబట్టి ఇక ఈ నేతల మధ్య సమన్వయ లోపం, బండి సంజయ్ కొంతమంది ఒక వర్గము కొత్తగా వచ్చిన నేతలు కావచ్చు, పాత నేతలు కావచ్చు, బండి సంజయ్ సమన్వయం చేయట్లేదు. గత కొంతకాలం నుంచి కూడా ఒంటెద్దు పోకడలు వెళ్ళిపోతున్నాడు, ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా సమన్వయ లోపాలను చక్కదిద్దేందుకు ఇప్పుడు కిషన్ రెడ్డిని తెర మీదకి తీసుకొచ్చారు, అధ్యక్షుడిగా నియమించారు. ఆయన మరొకసారి అధ్యక్ష మూడోసారి ఈసారి అధ్యక్ష పదవి. దాదాపు 1970 కిషన్ రెడ్డి పార్టీలో యువ నాయకుడిగా పనిచేశారు. ఏబీపీ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారు. తర్వాత హిమాయత్నగర్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తర్వాత అంబర్పేటగా శాసనసభ్యులుగా గెలుపొందారు. ఇప్పుడు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్నారు. కాబట్టి ఆయన ముందు నుంచి కూడా చురుకుగా కార్యకర్తగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావజలం కలిగిన వ్యక్తి కాబట్టి మరొకసారి ఆయనకిచ్చారు. ఎందుకంటే బండి సంజయ్ దూకుడుకు వెళ్తున్నారు. ఆ తర్వాత అంత రేంజ్లో ఉన్నటువంటి వ్యక్తి కిషన్ రెడ్డి. ఇక దాని తర్వాత ఉన్నటువంటి నేతలు ఎవరు కూడా అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి నేతలు ఎవరు లేరు ఇక్కడ బీజేపీలో పాత నేతలకు సంబంధించి. కాబట్టి ఇవన్నీ అంశాలు పరిగణలోకి తీసుకొని మరొకసారి కిషన్ రెడ్డికి ఇచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు తాజా పరిణామాలు, కిషన్ రెడ్డికి బండి సంజయ్కి ఇప్పుడే అధ్యక్ష పదవి తప్పించకూడదు అనేది కొంతమంది పాత సీనియర్ నేతలు, ఎవరైతే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నేతలందరూ కూడా బండి సంజయ్కి మద్దతు పలికారు కొత్త నేతలకు కాదంటూ. ఇప్పుడు తాజా పరిణామాలు, కిషన్ రెడ్డి ఇప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలియాల్సి ఉంది. ఎంతమంది పార్టీ మారుతారా, లేకపోతే ఇంకా ఎంత అసంతృప్తులు పెరుగుతారా, బండి సంజయ్కి అధ్యక్ష పదవి తీసేసినందుకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది ఒక స్పష్టమైన ఒకటైతే రావాల్సి ఉంది. రాష్ట్రంలో రేపటి నుంచి తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతాయి, బీజేపీలో ఏ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు. ఇప్పటికే చాలా జరిగిపోయింది డ్యామేజ్, ఎందుకంటే చాలా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయి దాటిపోయింది, పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ. ఇప్పుడు దీన్ని రిపేర్ చేయడంలో కేంద్ర అధిష్టానం ఉంది. ఆ రిపేర్లో భాగంగానే అధ్యక్షుడు మార్చారా, కిషన్ రెడ్డి వస్తే మరి ఆ రిపేర్లు చక్కదిద్దుకుంటాయా, వచ్చే ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి, దానికి సంబంధించిన కొత్త టీం మరొకటి రాబోతుందా అనేది అయితే ఒక తెలియాల్సి ఉంది. ఇప్పటికే అధిష్టానం అయితే రెండు టీంలు వేయాలని భావిస్తుంది, ఒకటి ఎన్నికల టీము, రెండు బీజేపీకి సంబంధించిన టీము. ఈ రెండు టీములని ఒక ప్రణాళికబద్ధంగా రెండు టీములను ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో దింపేందుకైతే బీజేపీ అధిష్టానం ఇప్పటి నుంచో ఉంది. ఒక స్పష్టమైన ప్రణాళికలు పెట్టినా కూడా బీజేపీ నేతలు ఎవరంతకు వాళ్ళు అధిష్టానాన్ని విస్మరించి ఎవరంతకు వారు ముందుకు వెళ్తున్నారు. కాబట్టి అది ఒక తలనొప్పిగా ఉండే రాష్ట్రంలో. కాబట్టి ఇప్పుడు
ताजा परणा बीजेपी वे एन कधा मुझक तस्कने को किशन रेड्डी आध्र्यन एवरेवर कल ये नेता विड़पतार किशन रेड्डी अध्यक्ष पदवी एंक आयन की इप्के रूस सारे अध्यक्ष पदवी चपार पार्लमेंट सभ्यन का उ चाल मंद तो कार्यकर्ता तो आयुक संबंध राष्ट्र व्याप्त किशन रेड्डी अंत और इमेज उदंत उ आयन की राष्ट्र व्याप्त किशन रेड्डी की इमेज उबी आये नियमितर इन किशन रेड्डी तो कल वे वाले एवरेवर एवरेवर मल्ल एवरेवर वेरवतारने स्पष्ट रेपे थैंक यू वेंकट।